ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మనువాదులు, అంబేద్కర్ నీకేమైనా పిచ్చి వేసిందా? నువ్వు ఎస్సీలకు రిజర్వేషన్ రాసుకో, ఎస్టీలకు రిజర్వేషన్ రాసుకో, బీసీల గురించి నీకేమవసరం? నేను బీసీల నాయకుడిని, నేనే చెప్తున్నా వాళ్ళకి రిజర్వేషన్ వద్దు అని ఒక దుర్మార్గుడు అయినా పేరు చెప్పనుగా నా నాయకుడు అన్నాడు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దానికి ఒప్పుకోలే, అయ్యా మా సామాజిక వర్గాలకు ఎంత రిజర్వేషన్ అవసరం ఉన్నదో వాళ్ళకి కూడా కంపల్సరీ రిజర్వేషన్ అవసరం ఉన్నది. బీసీలు అంటే వాళ్ళు రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతికే వ్యక్తులు. ఏం పెట్టుబడిగా పెడతారు? రెక్కల కష్టాన్ని. ఒక కుమ్మరైన ఏం చేస్తాడు? ఇదే చేతులతోని మట్టి విసికి కుండలు చేస్తాడు. ఓ మంగళైన ఏం చేస్తాడు? ఇదే చేతులతోని కటింగ్ చేస్తాడు. ఒక గౌన్ అయిన ఏం చేస్తాడు? ఇవే చేతులతోని తాళ్ళెక్కి కళ్ళు తీస్తాడు. అయితే వీళ్ళ దగ్గర పెట్టుబడి పెట్టడానికి ఏమున్నది? ఏమి లేదు వాళ్ళ రెక్కల కష్టం తప్ప. ఆ రెక్కల కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి జీవితం మొత్తం కూడా ముక్కలు చెక్కలుగా చేసుకుంటాం. బీసీలకు కంపల్సరీ రిజర్వేషన్ లేకపోతే నాకు న్యాయశాఖ మంత్రి పదవి అవసరం లేదని చెప్పి బీసీల కోసం ఈ దేశం మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని రాజీనామా చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పాలి. ఓ నా బీసీ సహోదరా, నీకోసమైన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ ఒక లుచ్చ వార్డు మెంబర్ కూడా రాజీనామా అయ్యాడు వాళ్ళ ఆడగట్టు కోసం. ఎవరికైనా తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఇన్ ఇండియా. ఎంతసేపు అంబేద్కర్ బాలమాదిగలకు రిజర్వేషన్ ఇచ్చిండు. దళితుల దైవం, దళితుల దైవం, దళితుల దైవం. అంబేద్కర్ గారు భారతదేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి. హూజ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియా అంటే ఏమంటాం? బాబు రాజేంద్ర ప్రసాద్ అని చెప్తారు. అవునా కాదా? ఫస్ట్ హోమ్ మినిస్టర్ అంటే వాళ్ళు వల్లభాయ్ పటేల్ పేరు చెప్తారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైనా అడిగినా, అయ్యా ఈ దేశంలో ఫస్ట్ లా మినిస్టర్ ఎవరని అడిగినరా? ఎన్నడన్నా విన్నామా? అంబేద్కర్ అనేటువంటి మహానుభావుడు ఈ దేశానికి రాజ్యాంగం రాయడమే కాదు, ఈ దేశంకి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అనే సంగతి ఎవరికైనా తెలుసా? అంబేద్కర్ పుస్తకాలు చదవం, అంబేద్కర్ పుస్తకాలు చదవం. అంబేద్కర్ అంటే ఇష్టం, అంబేద్కర్ గారంటే ప్రాణం. అంబేద్కర్ గారిని ఎవడని అంటే కొడతాం, చంపుతాం. అంబేద్కర్ గారిని ఎవడని అంటే గుద్దుతాం. కానీ అంబేద్కర్ అది కోరుకోలే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానా? ఇట్లా మాట్లాడి మందికి నేర్పమని చెప్పాడు. మరి ఇట్లా మాట్లాడాలంటే ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. అక్కడ రాజశేఖర్ గారు బోధించండి. ఎవరు బోధిస్తారు? నేర్చుకున్నవాడు బోధిస్తాడా? అవునా కాదా? ఎవడైతే విద్యార్థి అవుతాడో వాడే టీచర్ అవుతాడు కదా. అట్టుగా టీచర్ అవుతారా? మరి ఇప్పుడు బోధించాలంటే మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. అంబేద్కర్ గారి మీద నిరంతరం ఏ ఒక్క ఏప్రిల్ 14 నాడు డప్పులు కొట్టి సరదా చేస్తే ఏం ప్రయోజనం లేదు. నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడాలా? నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలా? ఇప్పుడు నేను చెప్పిన లేదు ఆర్టికల్ 340, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజంగా బీసీల మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఆర్టికల్ 340. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీల మీద ప్రేమ లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 340 ఎస్సీల కోసం రాయాలా? కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరి కోసం రాసిండు? బీసీల కోసం రాసిండు. దాని తర్వాత కదా ఎస్సీల కోసం రాసిండు. ఆర్టికల్ 341 ప్రకారం మనకు రిజర్వేషన్ ఇచ్చిండు. ఆర్టికల్ 340 అందరికంటే ముందే బీసీలకు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 340 బీసీల కోసం రాసిండు. ఈ విషయం నువ్వు బీసీలకు చెప్తే అర్థం చేసుకోరా? మనం చెప్పేది అబద్ధం కాదు, గూగుల్లో కొడితే ఏర్పడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు 1000 ఉద్యోగాలు ప్రకటించారు అనుకోండి, ఎన్ని 1000 ఉద్యోగాలు ప్రకటిస్తే 15% రిజర్వేషన్ ఉన్న ఎస్సీలకు 150 ఇస్తారు రిజర్వేషన్ కోటాలు. మరి 27% ఉన్న బీసీలకు ఎన్ని ఇస్తారు? 200? మరి ఇప్పుడు ఈ లెక్కన అయ్యా దళితులు లెక్క బాగుపడ్డారా, అంబేద్కర్ వల్ల బీసీ లెక్క బాగుపడ్డారా? ఏ ఒక్క బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్యోగం అయినా వచ్చి అయ్యా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఇచ్చిన రిజర్వేషన్ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పుంటే ఎంత బాగుండేది? బీసీ సామాజిక వర్గం అర్థం చేసుకోలేదు కదా, అరే అంబేద్కర్ కేవలం ఎస్సీలకే కాదురా, అరే పాపమైన ఎంత గొప్పోడరా, ఆయన బీసీలకే అందరికంటే ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చిండు అని బీసీ సామాజిక వర్గం అంబేద్కర్ గారిని గుండెలో పెట్టుకునేది. ఇది మన నాయకులకు తెలియకపోయే, అవతలకైతే అసలే తెలియకపోయే. ఇక మన వాళ్ళు ఎంతసేపు బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుని చేస్తారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు కోరుకోలే నాకు భజనలు చేయండి, నాకు గుళ్ళు కట్టుర్రి, నాకు గోపురాలు కట్టుర్రి,
నా కోసం అది ఇది చేయమని చెప్పాలి. అంబేద్కర్ గారు కూడా చెప్పారు, బిడ్డ నేను మీకోసం నా నలుగురు పిల్లల్ని చంపుకున్నా, నా బిడ్డ చచ్చిపోయింది, నా ముగ్గురు కొడుకులు చచ్చిపోయారు, ఆఖరికి నా బిడ్డ నా భార్యకు సరిగ్గా అన్నం లేకనే నా భార్య కూడా చచ్చిపోయింది. కానీ నేను మీ నుంచి ఏం కోరుకుంటున్నానో తెలుసా, నేను సావడానికంటే ముందని ఏమన్నా తెలుసా అంబేద్కర్ గారు, ఎక్కడైతే మీరు అరే మా కాళ్ళ కింద బతకాల్సిన లండి కొడుకులు అని అన్నారో వాడిని నీ కాళ్ళ కింద తెచ్చుకొని చదువుకొని గొప్పడు రా, అప్పుడు నా త్యాగంలో తీర్చినట్టు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఏ ఆఫీసులో అయితే మనం పోయి వాళ్ళు ఏరిగింది ఉచ్చవసిది కడిగినామో అదే ఆఫీసులో నువ్వు ఆఫీసర్గా అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీళ్ళ వల్ల ఏమి కాదు, వీళ్ళు అట్టడుగు వర్గాలు, వీళ్ళతో ఏమి చేతగా అని చెప్పి ఏ నా కొడుకైతే అన్నాడో ఆయన మీద నువ్వు సుపీరియారిటీ అయి అప్పుడు అంబేద్కర్ గెలిచినట్టు అన్నాడు. మనకు ఏది తెలుస్తుంది మనకు అంబేద్కర్ గురించి? మీరంటే పెద్ద మనుషులు, చదువుకున్న యువతకు చెప్తున్నా, చాలామంది నేను డిగ్రీలు చేసినామంటారు, పీజీలు చేసినామంటారు, ఉద్యోగం కోసం చదువుకునే చదువు కాదు ఉద్యమం కోసం చదివే చదువు కావాలా మనకు.